Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ రోజుకి 73 ఏళ్లు పూర్తయి 74వ సంవత్సరం లేకి అడుగు పెట్టాం ఈ ఘనమైన గొప్ప ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చీకటి నుంచి వెలుగుకి వెరగబాటు నుంచి అభివృద్ధికి బానిసత్వం నుంచి స్వతంత్రానికి భారత జాతి ప్రయాణించాలని కలలు గని వారి సర్వస్వాన్ని ఈ దేశం కోసం దారబోసిన స్వాతంత్ర సమరయోధులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఆనాడు పెద్దలు ఎంతటి త్యాగాలు చేశారో మన చరిత్రలో మన గుండెల్లో మన భావాల్లో ఎన్నటికీ గుర్తుండాలి స్వాతంత్రం విలువ జాతీయ జెండా విలువ దేశభక్తి గొప్పదనం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడి నరనరాన నిండాలి బానిసత్వం ఎంతటి ఘోరమో తెలియాలి జీవించే హక్కు కూడా లేని సమాజాలు లా అండ్ ఆర్డర్ లేని సమాజాలు కొద్దిమంది మాటే చెల్లుబాటు అయ్యే సమాజాలు ఎలా ఉంటాయో కూడా మనందరికీ కూడా తెలియాలి రాజ్యాంగం చట్టం ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుందని ఏ సమాజకైనా ఏ సమాజానికైనా కూడా అభివృద్ధి అందుతుందని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ గారు చెప్పిన రెండు వాక్యాలు ఈ సందర్భంగా మీ ముందర ఉంచుతున్నాను మన స్వాతంత్రం విలువను ఎవరూ లెక్కగట్టలేరు అది మనకు ప్రాణవాయువు లాంటిది ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా ఎలా ఒడిగడతాడో ఒక జాతి కూడా స్వాతంత్ర్యం కోసం అంతటి త్యాగానికి ఒడిగడుతుంది అన్నది మహాత్ముడి మాట అంతటి త్యాగాల ఫలం మన స్వాతంత్ర్యం అత్యున్నతమైనది మన రాజ్యాంగం మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్నే తీసుకుంటే అందులో ఏం చెప్పారు అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలను అవకాశాల్లో గాని హోదాల్లో గాని దేశ ప్రజలందరి మధ్య సమానత్వాన్ని పెంపొందింప చేస్తామని మన రాజ్యాంగంలోని తొలి పలుకులు మనకు మనం నిర్దేశించుకున్నాం దేవాలయ బోర్డుల్లో మార్కెట్ కమిటీల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ కాంట్రాక్టులలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు కాబట్టి వారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందకుండా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి అవుట్సోర్సింగ్ మీద ఆధారపడిన కాలంలో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు రిజర్వేషన్ వర్తింప చేయకుండా అందులోనూ ఈ ఉద్యోగాలు పదవులన్నింటిలోనూ మహిళలకు సగం వాటా ఇవ్వకుండా అభివృద్ధి ఫలాలను అందరికీ పంచే విధంగా అధికార వికేంద్రీకరణ చేయకుండా సామ్యవాదం సమానత్వం సమన్యాయం వంటివి కేవలం
పుస్తకాలకే పరిమితం చేసి రాజ్యాంగంలోని మొదటి పేజీకే అర్థం లేకుండా మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నట్లు అని మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనది ఈ 13 జిల్లాలలో నేల మీద ప్రజల మధ్య అడుగులు వేస్తే ప్రజల ఆర్తి నుంచి వారికి అందని న్యాయం నుంచి తీరని వారి కనీస అవసరాల నుంచి పుట్టిన ప్రభుత్వం మనది. కాబట్టి రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూనే గత 14 నెలల పాలన సాగిందని గర్వంగా కూడా చెబుతున్నాను. అంతే కాకుండా సమాజంలో 62% ఉన్న రైతాంగానికి 50% ఉన్న అక్కచెల్లెమ్మలకు కాస్తంత అండగా నిలిస్తే వారి జీవితాలలో ఆర్థిక విప్లవాలు ఒక్కసారిగా రాకపోయినా మంచి మార్పులు వస్తాయని నమ్మబట్టే ఒక రైతు భరోసా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఆశరా లాంటి పథకాలు అమలు చేయాలని కంకణం కట్టుకొని ఇబ్బందికర ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకుంటూ రాష్ట్రంలో ఇంటింట అవసరాలు తీరాలి, ఆనందాలు నిండాలి, పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి అని గతంలో కాని గతంలో కని విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇక రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏమి చెబుతున్నాయి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగం 3వ పార్ట్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు వారి కులం, మతం, ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం, అయినా విద్యాపరమైన అంటరానితనాన్ని పాటించాల్సిందేనన్న వాదనలు మరో రూపంలో వినిపిస్తూ ఉన్నాయి. మా పిల్లలు, మా మనవళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదు అన్న వాదనలలో రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తుంది. ఇది ధర్మమేనా అని మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఇక రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగంలోని 4వ పార్ట్లో మొత్తంగా ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో, ప్రభుత్వ నిర్ణయాలు ఏ ప్రాతిపదికన ఉండాలో సూచిస్తుంది. అందులో ఆర్టికల్ 38(2) ప్రకారం ఆర్థికంగా, సమాజంలో స్థాయిపరంగా ప్రజల మధ్య ఉన్న అసమానతలన్నిటినీ కూడా తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి సంక్షేమ పథకాలన్నింటికీ మన ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలోని నిరుపేదలే ప్రాతిపదిక. పార్టీలు, రాజకీయాలు, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సాచ్యురేషన్ ప్రాతిపదికన, అంటే అర్హులైన అందరికీ కూడా అందించగలిగితేనే పేదల జీవితాలు మార్చగలుగుతామని గట్టిగా నమ్మాం. వాహనమిత్ర దగ్గర నుంచి రైతు భరోసా, పెన్షన్ కానుక, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా,
అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్రయ వసతి దీవెన విద్యా దీవెన చేదోడు కాపు నేస్తం గోరు ముద్ద 30 లక్షల ఇళ్ల పట్టాలు కంటి వెలుగు చేయూత బడుల్లోను ఆసుపత్రుల్లోను నాడు నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్న పేదరికం నుంచి సామాజిక తారతమ్యాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చిత్త శుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవి రాజ్యాంగంలోని అత్యున్నతమైన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు కూడా ఇవే చెబుతున్నాయి రిజర్వేషన్లు కల్పించినా కూడా ఇవాళటికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన వర్గాలు ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు ఇవాళటికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనలో వైఫల్యం కనిపిస్తూనే ఉన్నాయి అంటే ఈ వర్గాలకు దేశ స్థాయిలోనే నిరాక్షరత లేటు 27% అయితే మన రాష్ట్రంలో ఆ రేటు ఏకంగా 33% ఎస్సీల్లో ఇది 36% ఎస్టీల్లో అంతకంటే ఎక్కువగా 51.2% నిరక్షరాస్యత ఉంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మనం స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్లు గడిచిపోయినా కూడా దాదాపు 33% పేదలకు చదువుకునే అవకాశమే లేదు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్న ఇంగ్లీష్ మీడియం చదువులు వేరెవ్వరికీ కూడా అందని మావి పనులల్లా ఉన్నాయి అంటే మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ప్రాథమిక హక్కుల్లో ఆదేశిక సూత్రాలలో చెప్పినవన్నీ కూడా ఎవరి కోసం అనే భావం ప్రబలుతుంది